ఉషా హోమియోపతి తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు ఈ వీడియో సెషన్లో మరొక ఇంపార్టెంట్ హోమియోపతి మదర్ టించర్ గురించి తెలుసుకుందామండి. అదే ఈ లయాట్రిస్ స్పైకేట. ఈ లయాట్రిస్ స్పైకేట అనేటటువంటి హోమియోపతి మదర్ టించర్ని ఉపయోగించి మరి ఎలాంటి డిసీజెస్ని క్యూర్ చేయవచ్చు అనేటటువంటి విషయాన్ని ఈ షార్ట్ వీడియో సెషన్లో చర్చిద్దాము. టాపిక్లోకి వెళ్లే ముందు వ్యూవర్స్కి ఒక మనవి, మీరు ఎవరైనా కూడా ఉషా హోమియోపతి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ టాపిక్ నచ్చితే చివరి వరకు చూడండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ హోమియోపతి మొదటించరండి. ఇవన్నీ కూడా దీని యొక్క మెడిసిన్ ప్రాపర్టీస్ చెప్పేటప్పుడు దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది నేను చెప్తాను. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మొదటించరు. దీని చివరి వరకు చూడండి దయచేసి ఈ వీడియోని. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరి ఈ టాపిక్లోకి వెళ్దాం. ఈ లయాట్రిస్ స్పైకేట, ఈ లయాట్రిస్ స్పైకేట అనేది మీకు ఈ నార్త్ అమెరికాలో విరివిగా పెరిగేటటువంటి ఒక ఫ్లవరింగ్ ప్లాంట్ అండి. ఇది యాస్టరేసీ ఫ్యామిలీకి చెందినటువంటి మొక్క. ఇది అందం యాస్టరేసీలు అన్నీ కూడా మనకు ఈ ఫ్లవరింగ్ ప్లాంట్సే ఉంటాయండి. ఇది అందమైనటువంటి ఈ ఫ్లవరింగ్ ప్లాంట్ కానీ దీని యొక్క ఇన్ఫ్లోరసెన్స్ ఉంటుంది చూసారా, అది ఒక స్పైక్ లాగా మీకు ఆ బ్లూ ఒక పక్షికి ఉన్నటువంటి ఈకల్లాగా దీని ఫ్లవర్స్ అన్నీ కూడా మీకు, అందుకని దీని గే ఫెదర్ అని కూడా అంటారు. ఒక పక్షికి ఉన్న ఈకల్లాగా ఒక స్పైక్ లాగా మీకు ఆ ఫ్లవరింగ్ ఇన్ఫ్లోరసెన్స్ అనేది ఉంటుందండి. దీని యొక్క మెడిసిన్ ప్రాపర్టీస్ విషయానికి వస్తే మీకు ఇంతకుముందు అనుకున్నట్టుగా హైలీ మెడిసిన్ ప్రాపర్టీస్ ఉంటాయి ఈ ప్లాంట్లో. దీని యొక్క దుంప ఉంటుంది చూసారా, భూమిలో ఉన్నటువంటి దీని దుంప అది యాక్టివ్ ప్రిన్సిపల్. మీకు ఆ దుంపని పౌడర్ చేసి దీని ఆల్కహాల్తో కలిపి ఈ లయాట్రిస్ స్పైకెట్ అనేటటువంటి హోమియోపతి మొదటించని తయారు చేయడం అనేది జరుగుతుంది. దీని యొక్క ముఖ్యమైనటువంటి మెడిసిన్ ప్రాపర్టీ ఏంటంటే మీకు ఇది బాడీలో మీకు సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుందండి, సర్క్యులేషన్ని పెంచుతుంది. దీనికి ఉన్నటువంటి ఈ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేసేటటువంటి దీని యొక్క ఒక్క నేచర్తోనే ఇది నెంబర్ ఆఫ్ డిసీజెస్ని క్యూర్ చేయగలుగుతుందండి. మీకు ఎలాగంటే మీకు ఈ సర్క్యులేషన్ పెంచడం వల్ల మీకు అబ్డామినల్ పెయిన్, తీవ్రమైనటువంటి అబ్డామినల్ పెయిన్ ఉందనుకోండి, లైక్ అపెండిసైటిస్ లాంటి డిసీజెస్లో కూడా తీవ్రమైనటువంటి అబ్డామినల్ పెయిన్ ఉంటే అలాంటి కేసుల్లో కూడా అబ్డామిన్ మీకు అపెండిసైటిస్ వచ్చినప్పుడు మీకు దాని ఆ అపెండిసైటిస్ ఆ స్పాట్లో ఉన్నటువంటి ఎడిమాని అబ్జర్వ్ చేయడానికి కూడా మీకు లయాట్రిస్ అనేది మీకు చాలా అద్భుతమైన హోమియోపతి మొదటించరిగా చెప్పాలండి. మీకు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ దొరికేలోపు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ సెలెక్ట్ చేయడానికి కొంచెం టైం మనకు ఆ సింప్టమ్స్ అనేది అంత క్లియర్గా లేవనుకోండి, అలాంటి టైంలో మనం ఈ లయాట్రిస్ని ఇవ్వచ్చండి. దీని యొక్క ఇంకొక ముఖ్యమైనటువంటి ప్రాపర్టీ ఏంటంటే క్రానిక్ లివర్ డిసీజెస్లో, మరి క్రానిక్ కిడ్నీ డిసీజెస్లో మీకు ఎడిమా డ్రాప్సీ డెవలప్ అయిందనుకోండి, బాడీ అంతా కూడా మీకు వాటరు చేరి నీరు చేరి ఉబ్బిపోతూ ఉంటుంది చూసారా, కాళ్ళు చేతులు పొట్ట ఇవంతా కూడా నీరు చేరి ఉబ్బిపోతూ ఉంటుంది. అలాంటి కేసుల్లో మనకు అలోపతిలో మనం ఎక్కువగా ఈ లాసిక్స్ అనేది ఇస్తూ ఉంటారు అలోపతి డాక్టర్స్. అలాంటి ప్లేస్లో మీరు లయాట్రిస్ స్పైకేట మొదటి నుంచి ఇచ్చి చూడండి. ఉదయం ఒక ఆరు చుక్కలు, సాయంత్రం ఒక ఆరు చుక్కలు, లేదంటే అవసరాన్ని బట్టి రోజుకి 5-6 సార్లు కూడా మీకు లయాట్రిస్ని ఇవ్వచ్చు. ఒక కప్పు నీళ్ళలో ఒక 6 చుక్కలు వేసి తాగించండి. మీకు ఇది డైరుటిక్ లాగా, యాంటీ డైరుటిక్ అంటాం దీన్ని, యాంటీ డైరుటిక్ లాగా మీకు ఆ బాడీలో ఉన్నటువంటి అక్యుములేట్ అయినటువంటి ఆ ఫ్లూయిడ్ అంతా కూడా మీకు యూరిన్ ద్వారా బయటకు పోతుందండి. అంత అద్భుతమైనటువంటి హోమియోపతి మొదటించరు ఇది. దీని యొక్క ఈ సర్క్యులేషన్ పెంచేటటువంటి ఈ ప్రాపర్టీ వల్లే మీకు ఇది వూండ్స్ని క్రానిక్గా ఈ డయాబెటిక్ అల్సర్స్ని లేదంటే మీకు వ్యారికోస్ అల్సర్స్ని, వ్యారికోస్ వెయిన్స్ అవి ఎక్కువగా మరి అది తీవ్రంగా ఉన్నప్పుడు మీకు అల్సర్స్ అనేది డెవలప్ అవుతాయండి. మీకు అలాంటి వ్యారికోస్ అల్సర్స్ని, డయాబెటిక్ అల్సర్స్ని కూడా మీకు చాలా తక్కువ టైంలో క్యూర్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ లయాట్రిస్ని మనం కంటిన్యూస్గా ఎక్స్టర్నల్గా ఇవ్వచ్చు, ఆ ఊండ్ మీద ఒక 10 చుక్కలు ఎక్స్టర్నల్గా ఇచ్చి ఇంటర్నల్గా కూడా ఉదయం సాయంత్రం కంటిన్యూగా ఇస్తే మీకు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్కి మోస్ట్ సపోర్టింగ్గా పనిచేసి ఆ ఊండ్ హీలింగ్ అనేది తొందరగా జరిగేలాగా చేస్తుందండి. అంత అద్భుతమైనటువంటి ఈ మొదటించరు లయాట్రిస్ అనేది. అలాగే క్రానిక్ డయేరియా, ఎంతకాలానికి తగినటువంటి డయేరియాస్ ఉంటాయి చూసారా, అలాంటి కేసులో కూడా మీరు లయాట్రిస్ ఉదయం సాయంత్రం కంటిన్యూగా ఇచ్చినట్లయితే ఆ క్రానిక్ డయేరియాస్ కూడా తగ్గేటటువంటి అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా దీని యొక్క డయూరిటిక్ ప్రాపర్టీస్ అనేది చాలా చాలా అద్భుతమైనటువంటి ఈ ప్రాపర్టీగా మనం గుర్తించాలండి. మరి ఇది ఈరోజు ఈ లయాట్రిస్ని ఉపయోగించి మరి ఎలాంటి డిసీజెస్ని క్యూర్ చేయవచ్చు అనేటటువంటి విషయాన్ని షార్ట్ వీడియో సెషన్లో కొంతవరకు చర్చించామని అనుకుంటున్నాను. తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దాం. మరి ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చిందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మీలో ఎవరైనా ఉషా హోమియోపతి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దాం. అంతవరకు సెలవు.